తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిస్తున్న పరమశివుడు. దేశంలో ఎక్కడా లేని విధమైన శివలింగం భీమవరం యనమదుర్రు గ్రామంలో ఉంది. తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లుగా శివలింగంపై ముద్రలు ఉండడం ఇక్కడి విశేషం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలున్నాయి. సాధారణంగా శైవ క్షేత్రాలన్నింటిలోనూ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటిదే ఆయన విగ్రహ రూపంలో కనిపిస్తే అందున తలక్రిందులుగా దర్శనమిస్తే ఆశ్చర్యపోయిన భక్తులంటూ ఉండరు. అలాగే శివుడు కూడా ఒక ప్రత్యేక భంగిమలో వెలిశారు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలేయటమే కాక సాకార రూపంలో కూడా వైవిధ్యం చూపించారు మహాశివుడు. ఇక్కడ శీర్షాసనంలో తపో భంగిమలో కనపడతారు. శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు. ఇక అమ్మవారి విషయానికి వస్తే ఎక్కువగా అయ్యవారి సన్నిధిలోనే గల ప్రత్యేక మందిరాల్లో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాంటిది స్వామివారితో పాటు గర్భాలయంలో అది ఒకే పీఠంపై అమ్మవారు కొలువై ఉండడం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. ప్రపంచానికి శివశక్తుల సమానత్వాన్ని నిరూపించటానికి ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతీ, కుమారస్వామి విగ్రహాలు. పార్వతీదేవి శక్తి, ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలలో పిల్లాడైన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపంలో దర్శనమిస్తూ ఉండడం మరో ప్రత్యేకత. ఇన్ని విశేషాలు కలిగిన మహిమాన్విత క్షేత్రంగా యనమదుర్రు కనిపిస్తుంది. యమధర్మరాజు ఇక్కడ శక్తీశ్వరుడని గురించి తపస్సు చేసిన కారణంగా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. లోకకంటకుడైన శంబరుడుని యమధర్మరాజు సంహరించవలసి వస్తుంది. శంబరుడు మహాశివ భక్తుడు కావడంతో ఆయన్ని అంతమొందించడానికి పరమశివుడి అనుమతి తీసుకోవాలని యమధర్మరాజు నిర్ణయించుకుంటాడు. ఆదిదేవుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో కైలాసంలో గల శివుడు తలక్రిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. బాలింతరాలైన అమ్మవారు తన ఒడిలోని కుమారస్వామిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే యమధర్మరాజు తపస్సు ఆమె దృష్టికి వస్తుంది. లోక కళ్యాణం కోసం తాను తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఉన్న ఫలంగా ఆవిర్భవించాల్సిందిగా యమధర్మరాజు కోరతాడు. తపస్సులో ఉన్న కారణంగా శివుడి నుంచి అందుకు ఎలాంటి సమాధానం రాదు. కానీ అమ్మవారు అందుకు అంగీకరించడంతో వాళ్ళు కైలాసంలో ఎలా ఉన్నారో అలాగే శిలారూపాల్లో ఇక్కడ ఆవిర్భవిస్తారు. ఈ కారణంగానే మిగతా క్షేత్రాల కంటే భిన్నంగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తూ ఉంటారు. అశేష భక్తజన కోటికి ఆది దంపతులుగా ఆశీస్సులను అందజేస్తూ ఉంటారు.